వెల్కమ్ టు జేఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి నీ జీవితానికి నువ్వే డ్రైవర్ ఈరోజు టాపిక్ వచ్చేసి నీ జీవితానికి నువ్వే డ్రైవర్ కొద్దిగా అర్థం చేసుకోవాలంటే డ్రైవర్ అనే పదానికి మనకు తెలుసు మీనింగు కానీ మరొకసారి సో డ్రైవర్ అంటే ఏంటి ఒక వాహనాన్ని నడిపేవాడు అని అర్థం అన్నమాట ఆ వాహనం కారు కావచ్చు బస్సు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వెహికల్ ఒక వెహి వెహికల్ని నడిపేవాడిని డ్రైవర్ అంటారు మరి మన జీవితాన్ని మీ జీవితాన్ని నడిపేది ఎవరు అంటే మీరే కాబట్టి మీ జీవితానికి డ్రైవర్ ఎవరంటే మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు డ్రైవర్ కార్ అనే వెహికల్ ఇక్కడ డ్రైవర్ని తీసుకుంటే ఆ వెహికల్ అనేది ఎక్కడికి వెళ్ళాలి డిసైడ్ చేసేది ఎవరు ఆ డ్రైవరే ఆ డ్రైవర్ ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటే ఆ వెహికల్ ఆ కార్ అనే వెహికల్ అక్కడికి వెళ్ళిపోతుంది అదేవిధంగా మన జీవితాన్ని మీ జీవితాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటే అక్కడికి మీ జీవితం వస్తుంది అంటే మీ జీవితం అనేది ఒక వెహికల్ నువ్వు ఒక డ్రైవర్వి సో నీ జీవితం అనే వెహికల్కి నువ్వు డ్రైవర్ ఇవ్వనమాట అయితే దీన్ని కాస్త డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ముందు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితానికి మీరే డ్రైవర్ అనే విషయాన్ని ఫస్ట్ అంగీకరించాలి మీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్లస్లు కానీ లేదా మైనస్లు కానీ మీకు మాత్రమే తెలుసు ఒక డ్రైవర్కి ఒక కారు గురించి పూర్తి అవగాహన ఉన్నట్టు వెహికల్ గురించి పూర్తి అవగాహన ఉన్నట్టు ఆ వెహికల్ కండిషన్ ఏంటి అనేది ఆ డ్రైవర్కి మాత్రమే తెలుస్తుంది అదేవిధంగా మీ జీవితం యొక్క కండిషను మీకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే మీ జీవితానికి అతి దగ్గరగా ఉండి నిరంతరం గమనించే వ్యక్తి మీరే కాబట్టి మీ జీవితం యొక్క కండిషన్ ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది డ్రైవర్ అనే వ్యక్తి జాగ్రత్తగా వెహికల్ని నడిపితే అతను చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు అని అంటారనమాట ఇదే విధంగా మీ జీవితాన్ని మీరు చక్కగా డ్రైవ్ చేస్తే మీ జీవితాన్ని చాలా అద్భుతంగా జీవిస్తున్నారనే కామెంట్ వస్తుంది అదే డ్రైవరు తన వెహికల్ని యాక్సిడెంట్ చేశాడు అనుకోండి అప్పుడు జనాలు ఏం చెప్తారు వెహికల్ది తప్పంటారా డ్రైవర్ది తప్పంటారా సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆన్సర్ వచ్చేసి డ్రైవరే వెహికల్ నడుపుతాడు కాబట్టి సో వెహికల్ది తప్పు కాదు డ్రైవర్దే తప్పు అంటారు అంటే ఆ వెహికల్కి ఏదైనా జరిగితే తప్పు వచ్చేసి నింద వచ్చేసి ఎవరి మీద పడుతుంది డ్రైవర్ డ్రైవర్ మీద పడుతుందన్నమాట అదేవిధంగా మీ జీవితం అనేటువంటి వెహికల్ని లేదా మీ జీవితం అనే వెహికల్కి డ్యామేజ్ అయిందంటే ఎవరి వల్ల అయిందని చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఎక్కువసార్లు ఎక్కువ పర్సెంట్ మీ జీవితానికి డ్రైవర్ మీరే కాబట్టి మీ జీవితానికి యాక్సిడెంట్ అయితే మీ జీవితంనే వెహికల్కి యాక్సిడెంట్ అయ్యి ఉంటే డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి ఎక్కువ శాతం రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే యాజ్ ఎ డ్రైవర్గా మీదే బాధ్యతని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు దాకా మన జీవితంలో లేదా మీ జీవితంలో జరిగినటువంటి పరిణామాలకు జరిగిన యాక్సిడెంట్లకి జరిగిన డ్యామేజ్లకి డ్రైవర్ మీరే కాబట్టి మీరే దానికి బాధ్యత తీసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు నా నా జీవితం అనే వెహికల్ ముందుకు పోవట్లేదు ముందుకు పోవట్లేదు అనేది చాలాసార్లు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది సో దానికి ప్రధాన కారణం ఏంటంటే అరే నా జీవితానికి నా జీవితం అనే వెహికల్కి నేనే డ్రైవర్ని ఇది ముందుకు వెళ్ళాలంటే నడవలసింది నేనే అన్న స్పోహ మనకు ఉండాలి సో మనం ఏమనుకుంటామంటే మన జీవితానికి డ్రైవర్ మనం కాదు అనే అని సబ్కాన్షియస్ మైండ్లో థింకింగ్ ఉంటుంది సో మన జీవితాన్ని ఎవరో నడుపుతున్నారు మన జీవితం బాధ్యత మంది కాదు ఎవరిదో అని మన జీవితం మనకి ఎట్లా జరిగితే అట్లా వెళ్ళిపోతూ ఉంటాం జీవితం అనేది మనకి ఎట్లా జరిగితే అట్లా జరి అట్లా జరిపించుకోవడానికి కాదు మనం ఎలా కావాలంటే అలా జ జరిపించుకోవడానికి మనం ఉన్నాం అన్నమాట సో జీవితం మనకు జరిగేది కాదు జీవితం మనం జరిపించుకునేది అనేది చాలా ముఖ్యమైన పాయింట్ సో జీవితం మనకు జరిగేది కాదు జీవితాన్ని జీవితం మనం జరిపించుకునేది జీవితం మనకు జరిగేది కాదు జీవితం మనం జరిపించుకునేది ఇది ఎప్పుడు వస్తుంది ఆ మైండ్ సెట్ అరే నా జీవితానికి ఓనర్ కానీ యజమాని కానీ డ్రైవర్ కానీ నేనే నా జీవితం బాగా నడుస్తుంది అన్న కారణం నేనే నా జీవితం బాగా నడవట్లేదన్న కారణం నేనే అన్న ఆలోచన నమ్మిన అన్న ఆలోచన మనసులో ఉన్నప్పుడే దాన్ని అంగీకరించగలుగుతాం అనమాట ఇట్లా ఎప్పుడైతే మన జీవితానికి డ్రైవర్ మనమే నేను నమ్ముతామో ఆటోమేటిక్గా మనం చేసే పనులు చాలా గొప్పగా ఉంటాయి అంటే మీరు నమ్మవచ్చు అంటే మన జీవితాన్ని మనం కావాల్సి యాక్సిడెంట్ చేసుకుంటామా కావాల్సి డ్యామేజ్ చేసుకుంటామా అని ఖచ్చితంగా ఏ డ్రైవర్ కూడా తన వెహికల్ని వాంటెడ్గా డ్యామేజ్ చేయాలని వాంటెడ్గా యాక్సిడెంట్ చేయాలని అనుకోరు కానీ యాక్సిడెంట్ జరిగినా డ్యామేజ్ జరిగిన దానికంటే కొన్ని రీజన్ రీజన్ రీజన్స్ ఉంటాయి అంటే అతను తగినంత జాగ్రత్తగా లేకపోవడం వల్ల కానీ లేదా నిర్లక్ష్యం వహించడం వల్ల కానీ ఇంకా వేరే కారణం వల్ల కానీ ఖచ్చితంగా వెహికల్కి డ్యామేజ్ జరిగినట్టు మన జీవితానికి కూడా మన జీవితం పట్ల మన స్పృహలో లేకుండా స్పృహలో లేకుండా ఉండడం వల్ల కానీ లేదా మనం దాని గురించి పట్టుకో పట్టించుకోకుండా ఉండడం వల్ల కానీ ఇట్లా అజాగ్రత్తగా ఉండడం వల్ల కానీ మన జీవితంలో కొన్ని యాక్సిడెంట్లు కొన్ని డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి సో దాంట్లో మన షేర్ ఎక్కువ ఉంది బయట వాళ్ళ షేర్ కన్నా మన జీవితం ఇట్లా అవ్వడానికి బయట వాళ్ళ కారణం అయ్యి ఉండొచ్చు బయట పరిస్థితి కారణం అయ్యి ఉండొచ్చు వాటి షేర్ వాటికి ఉండొచ్చు కానీ మన జీవితం డ్రైవర్ మనం కాబట్టి ఖచ్చితంగా మన షేర్ మటుకు బయట కారణాల బయట కారణాల షేర్ ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువే మన షేర్ కూడా ఉంటుంది కాబట్టి సో యాజ్ ఏ డ్రైవర్గా యాజ్ ఏ ఓనర్గా యాజ్ ఏ యజమానిగా నా జీవితానికి నేనే డెసిషన్స్ తీసుకొని నా జీవితాన్ని నేను ముందుకు నడిపించుకోవాలా నా జీవితాన్ని నేను డ్రైవ్ చేసుకోవాలా అన్న థింకింగ్కి మనం రావాల్సి ఉంటుంది అనమాట కొన్ని ఉదాహరణల ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే అంటే మీ లైఫ్కు డ్రైవర్ మీరే అని నమ్మితే మన లైఫ్ని ఎట్లా లీడ్ చేసుకోవచ్చు మీ లైఫ్కి డ్రైవర్ మీరు కాదు ఎవరో ఎవరో డ్రైవ్ చేస్తున్నారో ఆ జీవితాన్ని మీ జీవితం అట్లా నడుస్తూ ఉందని మీరు నమ్మితే అప్పుడు ఎట్లా ఉంటుంది సో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు మన టాలీవుడ్లో ఫేమస్ ఫైట్ మాస్టర్స్ ఎవరు అంటే రామ్ లక్ష్మణ్లు అనే మాట మీ అందరికి తెలిసిన విషయమే గత రెండు దశాబ్దాలుగా వాళ్ళు అత్యున్నత కీర్తిని పొందారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్గా వాళ్ళ స్టోరీ వింటే కదా వాళ్ళ మొదటి రోజులు ఇనిషియల్ డేసెస్ మీరు తెలుసుకోగలిగితే కదా చాలా సర్ప్రైజ్ గురవుతారు అన్నమాట సో రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ల యొక్క అసలు ఊరు మన ప్రకాశం జిల్లాలోని వేటపాలెం పక్కన ఒక మారుమూల కుగ్రామం ఆ ఊర్లో వాళ్ళు ఫైట్ మాస్టర్స్గా వచ్చి సక్సెస్ అయ్యి చాలా పేరు ప్రక్రియలు సంపాదించినప్పటికీ కూడా ఆ ఊర్లో కనీస సదుపాయాలు కూడా ఉండేవి కాదు అంత మారుమూల కుగ్రామం అన్నమాట సో ఆ ఊరికి కరెంటు వసతి లేదు సో రోడ్లు వసతులు లేవు అట్లాంటి ఊరు నుంచి వచ్చి వాళ్ళు టాలీవుడ్లో నెంబర్ వన్ మాస్టర్స్ అయ్యారంటే దాని వెనకాల ఏంటి అంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళ డ్రైవర్స్గా భావించారు కాబట్టి అలాంటిది శక్తి సామర్థ్యాలు వాళ్ళు కూడగట్టుకోగలిగారు అన్నమాట కొద్ది వివర వివరి వివరిస్తూ పోతే సో రామ్ లక్ష్మణ్లు పుట్టుకతో పేద కుటుంబంలో పుట్టారు సో వాళ్ళు పిల్లలు అయిన తర్వాత స్కూల్కి వెళ్ళారు కానీ చదువు వాళ్ళకి అబ్బలేదు చదువు లేదు సో చదువు రాని వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు పొలం పనులకో గేదెలు కాయడానికో లేదా అట్లాంటి చేతి రుతుల మీదనే దేని మీద డిపెండ్ అవుతారు సో వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏం పని చేయించే వాళ్ళంటే పొలంలో పత్తి పంట పండితే పత్తి కోయడానికి కట్టెలు అడవి నుంచి కట్టెలు తీసుకురావడానికి ఇంట్లో ఉన్న గేదెలు మేపడానికి ఇట్లాంటి వాటికి వినియోగించుకునే వాళ్ళ తల్లిదండ్రులు చదువు రాదు వాళ్ళు ఇప్పటికి కూడా వేలుముద్రతోనే అనమాట వాళ్ళు చదవడం రాదు ఇంకొక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు వాళ్ళకి తెలుగు కూడా చ సక్రమంగా మాట్లాడడం రాదు అంటే వాళ్ళ పల్లెటూరులో మనం పల్లెటూర్లలో కూడా యాసలు ఉంటాయి కదా కొంతమంది మాట్లాడితే స్పష్టంగా ఉంటుంది ఆ లాంగ్వేజెస్ కొద్దిగా స్పష్టత ఉంటుంది కానీ వాళ్ళు మరీ కుగ్రామం పల్లెటూరు కాబట్టి బాగా బాగా వెనుకబడినటువంటి ఊరు కాబట్టి అక్కడ మాటలు కూడా ఒక రకమైన యాస్ తోటి మరి మొరటుగా అనిపిస్తాయి అనమాట ఇప్పటికైనా మీరు రామ్ లక్ష్మణ్ మాట్లాడితే వాళ్ళ మాటలు ఉంటాయి అనమాట సో అలాంటి వ్యక్తులు టాలీవుడ్లోకి రావడం ఏంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆస్తి లేదు వెనక ఎలాంటి బిగ్ హ్యాండ్ లేదు వాళ్ళని గ్రో చేయడానికి అయినా కూడా వాళ్ళ ఆ స్థాయికి ఎలాగలిగారు అంటే వాళ్ళ లైఫ్ను వాళ్ళ లైఫ్ డ్రైవర్స్ వాళ్ళే అని భావించారు కాబట్టి ఆ స్థాయికి వచ్చారు వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లో పందేలు అంటాం కదా అంటే వాళ్ళ ఊళ్ళో జనరల్గా పల్లెటూరులో గుండు పెద్ద గుండు ఉంటుంది గుండ్రాయి బండరాయి ఉంటుంది దాన్ని ఏదైనా అకేషన్స్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద పండుగలు జరుగుతున్నప్పుడు సరదాగా గుండురాయి లేదా బండరాయిని తన భుజాల మీదకి వెత్తుకొని మళ్ళీ కింద వేయాలన్నమాట చాలా బరువు ఉంటుంది చాలా వేటు ఉన్నటువంటి అటువంటి రాళ్ళు సో దాని గురించి వాళ్ళు చిన్నప్పుడు ఇంటూ ఉన్నారు ఇది పూర్వకాలంలో పెద్దోళ్ళు బాగా ఎత్తే వాళ్ళు గుండుని ఇప్పుడు ఎత్తే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కానీ ఇద్దరు అన్నదమ్ములకు ఏం జరిగిందంటే అది ఎత్తాలు ఎత్తాలన్న కోరిక కలిగింది ఒకరోజు పండగ సందర్భంలో ఈ అన్నదమ్ములు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషి ముంగళ ఈ గుండు మేము ఎత్తుతాము ఈ బండరా మేము ఎత్తుతామంటే వాళ్ళు ఇలా వెళ్ళి ఒకసారి అట్లా చూసి మీరు ఈ బండరా ఎత్తుతారా అని ఒక నవ్వు నవ్వేస్తారన్నమాట ఇది వాళ్ళకి చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది అంటే ఈ రాయిని మనం ఎత్తలేమా అని చెప్పేసి సో నేరుగా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంకరేజ్ చేయబోయి డిస్కరేజ్ చేశారు ఇట్లయితే లాభం లేదని చెప్పేసి వాళ్ళు రాత్రిపూట ఎవ్వరు తెలియకుండా అందరు పడుకున్న సమయంలో నైట్ టైం వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇద్దరు గుండ్రాయి ఎత్తుకోవడం సో కొన్ని రోజుల తర్వాత వెళ్ళి వెళ్ళి ఊళ్ళో గ్రామ ప్రజలకు ఈ గుండ్రాయి మేము ఎత్తుతామండి అని చెప్తారు వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారు మీరు గుండ్రాయ ఎత్తడమేంది అని చెప్పేసి ఆయన నమ్మబుద్ధి కాదు అయినా చూద్దామని చెప్పేసి చూస్తే అందరి సమక్షంలో వాళ్ళు ఇద్దరు విడివిడిగా రాము ఆ బండరాయిని ఎత్తుతాడు లక్ష్మణ్ కూడా బండరాయి ఎత్తుతాడు అనమాట అక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళంతా సర్ప్రైజ్ అయిపోతారు సో వీళ్ళకి కూడా వీళ్ళ మీద నమ్మకం వస్తుంది అంటే మనము గట్టిగా బలంగా ఒకటి అనుకొని సాధించాలనుకొని కృషి చేస్తే ఖచ్చితంగా సాధించవచ్చు అన్న ఆలోచన వాళ్ళకు ఆ రోజు మొదలవుతుంది అనమాట మనం ఏదైనా అనుకుంటే సాధించవచ్చు అనేది ఎప్పుడైతే బండరా ఎత్తారో వీళ్ళకి తెలియనటువంటి ఆత్మవిశ్వాసం వచ్చింది ఆంజనేయ స్వామికి కదా వచ్చినట్టు అనమాట సో వీళ్ళు ఊర్లో మామూలు పనులు చేస్తున్నారు అప్పుడు దాకా అంటే పొలానికి వేరే పొలం పనులు చూసుకోవడం గేదెలు గాయడం మేకలు గాయడం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు అడవి వీళ్ళు కట్టెలు తీసుకురావడం కానీ ఎప్పుడైతే ఈ బండరాయి ఎత్తడం అనేది జరిగిన తర్వాత మనం మన జీవితం ఇట్లనే ఉండకూడదు మనం ఏదో సాధించాలా అన్న ఆలోచన బలంగా తయారైపోయి ఇంకా ఊర్లో అయితే ఉండకూడదు ఊరి బయట పోయి ఏదో ఏది చేయాలని తెలియదు వాళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోతారు అనమాట సో అట్లా అదే వేటపాల గ్రామానికి చెందినటువంటి రాజు అనే ఫైట్ మాస్టర్ ఉంటారు ఆయన చిరంజీవి సినిమాలు పాత సినిమాలు అన్నింటికి ఆయనే ఫైట్ మాస్టర్ కంపోజ్ అనమాట సో ఆయన దగ్గర వీళ్ళు వెళ్ళడము శిష్యరికం శిష్యరికం అంటే ఏదో ఫైట్ మాస్టర్ అవ్వాలని కాదు ఆయన దగ్గర ఉండాలంతే ఊర్లో ఉండకూడదు ఊరి బయట ఏదో ఒక పనిచేయాలా ఆయన దగ్గర ఆయనకు సపరేలు చేస్తూ ఉండేవాళ్ళు ఫైట్ మాస్టర్ అవ్వాలన్న ఆలోచన కూడా లేదు కానీ క్రమక్రమంగా క్రమక్రమ క్రమక్రమంగా వాళ్ళు ఆ ఫైట్ మాస్టర్ దగ్గర ఉండడం వల్ల ఆయన సర్వీస్ చేస్తుండడం వల్ల వీళ్ళు చాలా డిసిప్లిన్గా ఉండడం వల్ల ఆయన రాజు మాస్టర్ వీళ్ళు నచ్చుతాడు నచ్చుతారు వీళ్ళిద్దరు బాగా చక్కగా సో వీళ్ళను ఫస్ట్ ఫైటర్స్గా అంటే బ్యాక్గ్రౌండ్ ఫైటర్స్గా ఉంచుతారు ఆ తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది సో అట్లా రాజు మాస్టర్ దగ్గర రోజు రోజు గ్రో అవుతారు అన్నమాట వీళ్ళ కృషితోటి ఆ తర్వాత రాజు మాస్టర్ గారు చనిపోవడం జరుగుతుంది వీళ్ళు ఫస్ట్ ఫైట్ మాస్టర్స్గా అవ్వాలని లేదు కాకపోతే వీళ్ళ ఆ ప్రాసెస్లో ఆ సినిమా ఫీల్డ్లో ఉండే ప్రాసెస్లో వీళ్ళకు ఉన్న పరిచయాలతోటి ఫస్ట్ సినిమాలు తీస్తారు హీరోలుగా అంటే వీళ్ళు ఫైట్ మాస్టర్స్ కాకముందే హీరోలుగా రెండు సినిమాలు తీస్తారు అవి లక్కీగా వీళ్ళ ఫిజికల్ అపేరెన్స్ బాగుంటుంది కాబట్టి సక్సెస్ అయ్యింది వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి వాళ్ళకి తిరిగి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం విషయం ఏంటంటే ఆ సినిమాలు తీసిన తర్వాత వీళ్ళకు అరే మనం హీరోగా ఎక్కువ సస్టైన్ అవ్వలేము తెలుగు ప్రజలు మనం యాక్సెప్ట్ చేస్తారో చేయరు అని మళ్ళీ ఏం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఎందుకు ఫైట్ మాస్టర్స్ కాకూడదు అని చెప్పేసి ఆ ఆలోచన బలంగా తయారవుతుంది అక్కడ నుంచి సినిమాలకు చిన్న చిన్న సినిమాలకు చేయడం స్టార్ట్ చేస్తారు సో ఇడియట్ అనే సినిమా రవితేజ సినిమాకు మంచి బ్రేక్ వస్తుంది అనమాట వాళ్ళకు సో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ అమ్మ తమిళ తమిళమ్మ ఇట్లాంటి ఫిల్మ్స్కి వాళ్ళకి మంచి బ్రేక్ రావడం అక్కడి నుంచి ఫైట్ మాస్టర్స్గా వాళ్ళు వాళ్ళు గ్రో అవడం జరుగుతుంది ఇక్కడ మీరు బాగా గమనిస్తే రామ్ లక్ష్మణులు చదువు లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదు అయినా కూడా వాళ్ళు గ్రో అవుతున్నారు ఎలా గ్రో అవ్వాలని వాళ్ళ లైఫ్కి వాళ్ళే డ్రైవర్స్ అని భావించారు కాబట్టి ఆ రకంగానే ఆలోచించారు ఆ రకంగానే కష్టపడ్డారు అనమాట సో ఎప్పుడైతే మీ లైఫ్కి మీరు డ్రైవర్స్ అని భావిస్తారో మీ లైఫ్లో ప్లస్లకి మైనస్కి మీరే బాధ్యత వహిస్తారు ప్లస్ జరిగిన మీరే బాధ్యత మైనస్ జరిగిన మీరే బాధ్యత మీ లైఫ్ని మీరు అత్యున్నతంగా తీర్చుకుందని ట్రై చేస్తారు అదేవిధంగా మన కమెడియన్ అలీ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు కమెడియన్ అలీ చిన్నప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్గా వస్తాడు వాళ్ళమ్మ వచ్చేసి హౌస్ వైఫ్ వాళ్ళ నాయన వచ్చేసి సాధారణ టైలర్ వీళ్ళ జీవితాలన్నీ కూడా మన పక్కింట్లో వాళ్ళ జీవితాలాగా ఉంటాయన్నమాట టైలరు ఒకరిద్దరు కూతురు ఉన్నట్టున్నారు కయ్యం అనే తమ్ముడు కూడా ఉన్నాడు సో ఈయన చిన్నప్పుడే వాళ్ళ ఊరిని రాజమండ్రి అనే ఊరిని వదిలేసి చెన్నై వెళ్ళడం జరుగుతుంది అనమాట సో చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి చైల్డ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎవరు లేరు పక్కన తన లైఫ్ని తనే డ్రైవ్ చేసుకున్నారు ఎవరు ఉండి గైడ్ బాబు ఇటుండి బాబు ఇటుండి బాబు ఇటు ఇటు బాబు అని గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు తన లైఫ్ని తనే డ్రైవ్ చేసుకుంటూ ఏది రైట్ ఏది రాంగ్ ఏది మంచి ఏది చేయడం తనకు తానే డ్రైవ్ చేసుకుంటూ తన లైఫ్ని తను మాత్రమే తన లైఫ్లో సక్సెస్ అవ్వకుండా తన ఫ్యామిలీకి చాలా అద్భుతంగా పోయింది తమ్ముడిని సెటిల్ చేశాడు అక్క అక్క వాళ్ళని సెటిల్ చేశారు తల్లిదండ్రులను అద్భుతంగా చూసుకుంటున్నాడు ఈరోజు అలీ అంటే డబ్బు పరంగా డబ్బు సంపాదించుకున్నాడు క్రేజీ పరంగా క్రేజీ సంపాదించుకున్నాడు మంచి నేమ్ ఉంది సో ఈ రకంగా అంటే మీ జీవితానికి మీరే డ్రైవర్ అనే విషయాన్ని నమ్మగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది లేదు మన జీవితం ముందుకు పోవట్లేదు ఏదో కారణం అని బయట చూస్తే గదా మనం అడగా ఆగిపోతాం అట్లా కాకుండా మన జీవితానికి మనమే డ్రైవర్లు అనే విషయాన్ని నమ్మాలి నమ్మడం వల్ల మన జీవితం ముందుకు ఖచ్చితంగా వెళ్తుంది మన లైఫ్ ముందుకు వెళ్ళాలంటే మన లైఫ్కి మనమే డ్రైవర్లు అనే విషయాన్ని మనం నమ్మాలి That's it. Thank you.